हाय नमस्ते वेलकम टू माय चैनल वीडियो लो रागी पिंडी तो हेल्दी गा लड्डू एला तैयार चेसुकोलो चूद्दाम। रागी लड्डू चाला अंटे चाला हेल्दी। मरी लेचकुंडा स्टार्ट चेसेदाम। स्टव मीद पैन पेट्टुकोनी अंदुलोनी ఒక 1 टू 2 टेबल स्पून्स नेय्यि वेसुकोनी अंदुलोनी बादाम काजु वेसुकोनी लाइट अला वेते सरपोमी लाइट गोल्डन ब्राउन कलर वे वेवाली फ्लेम पेको ड्राई फ्रूट्स लाइट गोल्डन ब्राउन कलर वे वरक लाइट अला फ्राई चुस्कें। ड्राई फ्रूट्स पिल की चला हेल्दी। इवी पिल ब्रेन डेवलपमेंट की चला हेल्पाईवे ड्राई फ्रूट्स लेवन पल्लील तो लड्डू तैयार चेसु। अंदर दर सड़न ड्राई फ्रूट्स अवेलबल उवच्छ कदा अंदके वीट प्लेस पल्लील यूज बादाम काजु अला फ्राई चेसुकुने तर्वात पक्कन पेट्टुकोनी मल्ली अदे पैन लो इंको टेबल स्पून नेय्य वेसुकोनी कप रागी पिंडी वेसुकोनी बागा फ्राई चेसुकोवाली। लो फ्लेम लो पेट्टुकोनी बागा वेयिंचुकोवाली। रागी पिंडी मन हेल्थ की चाला मंचिदी। रागुल्नी किंग आफ् दि मिलेट्स अंटारु एंदुकंटे रागुल्लोनी हेल्दी न्यूट्रिएंट्स उंटाई। రాగుల్లోనీ కాల్షియం ఐరన్ హెల్తీ ఫ్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి। రాగులలోని కాల్షియం అండ్ ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన డైట్ లో కని తీసుకున్నట్లయితే మనకి ఐరన్ అండ్ కాల్షియం డెఫిషియన్సీస్ తగ్గుతాయి। రాగి పిండి వేగిపోతే కమ్మటి వాసన వస్తది, లైట్ గా కలర్ కూడా మారుతది। పిండిని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోని అర కప్పు బెల్లం తీసుకొని అందులో కొంచెం నీళ్లు పోసుకొని బాగా కరిగించుకోవాలి। దీనికి పాకమది రావాల్సిన అవసరం లేదు। బెల్లం బాగా కరిగిపోయి చక్కగా 3 టు 4 మినిట్స్ బాగా బాయిల్ చేసుకుంటే సరిపోతది। మీకు ఇంకా ఎక్కువగా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ బెల్లం యాడ్ చేసుకోవచ్చు। ఇంకా తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు। బెల్లం బాగా కరిగిపోయింది। బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని మీరు బెల్లాన్ని వడకట్టుకోవాలి। మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ అలాంటివి ఏమైనా ఉంటే పైన సెపరేట్ అయిపోతాయి। బాదం కాజు 4 ఇలాచీలు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి। ఇలాచి యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతది, పిల్లలకి కూడా చాలా నచ్చుతది। మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ రాగి పిండిలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। మనం యాడ్ చేసుకుంటున్న బెల్లం సిరప్ వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్ తో బాగా కలుపుకోవాలి। తర్వాత శుభ్రంగా ఉండలు లేకుండా చేతితో బాగా కలుపుకోవాలి। ఇంకా మీరు ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులో మీరు కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా కమ్మగా ఉంటాయి। కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఒకేసారి ఎక్కువ పాలు యాడ్ చేసుకోకూడదు, మరీ మెత్తగా వచ్చేస్తే బాగోవు కదా, అలాగని మరీ గట్టిగా వచ్చినా కూడా బాగోవు, చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి। ఇలా కొద్ది కొద్దిగా పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి। లడ్డూలు చుట్టుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది। ఒక్కొక్కటిగా లడ్డూలు చుట్టేసుకుందామా? మరి ఇలాంటి హెల్దీ లడ్డూలు పిల్లలకి ప్రిపేర్ చేసి ఇస్తే చాలా మంచిదండి, చాలా హెల్దీగా ఉంటారు, హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారు। ఈ లడ్డూలు పిల్లలే కాదు పెద్దలు కూడా తినొచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ లడ్డూలు తినొచ్చు। లేడీస్కి అయితే ఈ లడ్డూలు చాలా మంచిది। లేడీస్కి ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ ఉంటది కదా, అందుకే ఈ లడ్డూలు చాలా మంచిది। ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇంట్లోని ఈ హెల్తీ లడ్డూస్ ప్రిపేర్ చేసి మీ పిల్లలకు పెట్టండి, మీరు కూడా తినండి। ఈట్ హెల్తీ, స్టే హెల్తీ। మీకు నా వీడియో చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।